ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్య కొనుగోలు కేంద్రాలకు తమ ధాన్యాన్ని తరలించి సరైన గిట్టుబాటు ధర పొందాలని ముస్తాబాద్ మండలం పోతుగల్ సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాబురావు సూచించారు. రైతును పండించిన పంటను మధ్య దళారులకు అమ్ముకొని మోసుకోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్య కొనుగోలు కేంద్రాలకు నేరుగా తరలించి సరైన మద్దతు ధర పొందాలని పోతుగల్ సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాబురావు సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన 2060 రూపాయల ధర పొందాలంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సింగిల్ విండో ఐకేపీ ధాన్య కొనుగోలు కేంద్రాలకు తరలించి సహకరించాలని కోరారు. ప్రాథమిక వ్యవసాయ సంఘం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తుర్కపల్లి, రామలక్ష్మిపల్లి, కొండాపూర్, గూడూరు, పోతుగల్, మద్దికుంట, గన్నేవారిపల్లి తదితర గ్రామాలలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. రైతులు పండించిన పంటను ఎక్కడికక్కడ దళారులకు అమ్ముకొని మోసాలకు గురికాకుండా ప్రభుత్వం వరి కోసం ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేసిందని, గిట్టుబాటు ధర పొందడానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ మేరుబు శ్రీ రాజేశం గౌడ్తో పాటు సర్పంచ్లు బద్ది కళ్యాణి, కాచోళ్ల పద్మ, యారటి లక్ష్మి, గన్నే లక్ష్మి, దమ్మా రవీందర్ రెడ్డి, ఎంపీటీసీలు సింగిల్ విండో చైర్మన్ తో పాటు పలువురు రైతులు ఉన్నారు. బాబా ఇప్పుడు 45 కిలో పెట్టాలి మాట్లాడతాం. ఈరోజు పోతుగల్ సింగిల్ విండో ఆధ్వర్యంలో ఆవునూరు, గూడూరు, తుర్కపల్లి, రామలక్ష్మిపల్లి, కొండాపూర్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. దీనికి దగ్గర అన్ని ఏర్పాట్లు కూడా చేసాం. ఈరోజు సాయంత్రం గన్నవారిపల్లి, పోతుగల్, మద్దికుంటలో కూడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించబోతున్నాం. టోటల్ పోతుగల్ సింగిల్ విండో ద్వారా 8 కొనుగోలు కేంద్రాలను ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. ఈ ధాన్యాన్ని కూడా సోమవారం నుంచి రైతులు కూడా ఎలాంటి ధైర్యమైన కావద్దు. అన్ని రకాల ఆర్ఓలు, రైస్ మిల్ అలాట్మెంట్ కూడా సోమవారం లోపల రావడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ సహకరించాలి. ఇక్కడ కూడా మీరు దళారులకు ధాన్యాన్ని అమ్ముకోకుండా తప్పకుండా మేము లిఫ్ట్ చేస్తాం. మీరు అధైర్యపడద్దు. అందరు కూడా ఎప్పుడు ప్రతి సీజన్లో ప్రతిసారి మాకు సహకరిస్తున్నారు రైతులంతా. కాబట్టి కొండాపూర్ రైతులు కూడా అందరూ యథావిధంగా మాకు సహకరించి పూర్తి ధాన్యాన్ని మేము కొనుగోలు చేసేందుకు మీరు కూడా సహకారం అందిస్తే మేము ఈ ఒక్క గింజ కూడా ఇక్కడ పోకుండా మా యొక్క పోతుగల్ సహకార సంఘం అన్ని రకాల ఏర్పాట్లు చేసి తీసుకుపోతామని చెప్పి మాటిస్తూ ఈరోజు కొండాపూర్లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడానికి బాపన్న గారి ఆధ్వర్యంలో అన్ని సెంటర్లు ఓపెన్ చేసి ఇక్కడ కొండాపూర్కు రావడం జరిగింది. అలాగే కేసీఆర్ గారు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టి ఎంతో సస్యశ్యామలం చేసి వడ్లు కూడా అందరిని అన్నపూర్యగా రైతులకు వెన్నంట ఉండి రైతుకు రైతు బంధు కానీ, రైతు భూమి కానీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఈరోజు తెలంగాణ బీడు భూములు ఉన్నటువంటి తెలంగాణను సస్యశ్యామలం చేసి ఇంత చేసినందుకు కేసీఆర్కు మనం అందరం కూడా రుణపడి ఉన్నాం. అలాగే మనం కూడా రైతులు కానీ, అమాలి కానీ, ట్రాక్టర్ యజమాన్యం కానీ అందరు కూడా సీరియల్ ప్రకారంగా పెట్టి ధాన్యాన్ని తీసుకోగలరు. అలాగే ఈ ధాన్యం ఒకరోజు వెనుక ముందు అయినా సరే కానీ ఓపికతోటి సహకరించాలి. దేనికన్నా అవసరం ఉంటే మా చైర్మన్ బాపన్న గారు రైస్ మిల్తో మాట్లాడి కూడా అందరితోటి సహకరించి రైతులకు ఎన్నంట ఉంటాడు. ఎప్పుడైనా ఎనీ టైం మీరు ఫోన్ చేసి కూడా మాకు మా దృష్టి తీసుకొస్తే ఎలాంటి ఇబ్బంది ఉన్నా మేము సహకరించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.